అస్సలం అలేకం వరమతుల్లా వర్కా నిన్నటి రోజు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని చూసాం ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపినటువంటి విషయాలని గమనిస్తే వెనకలు ఏం జరిగిందనే విషయం ఆ వ్యక్తికి ఆమెకు సంబంధించిన విషయం ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి ప్రజలకు అంతో ఎంతో సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ప్రజా సంఘాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎవరైనా కూడా మానతో దృక్పథంతో సేవలు అందించేటప్పుడు తప్పు ఎవరు చేసినారనే విషయాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరము ఈరోజు ఉంది ముఖ్యంగా ఒకరిని టార్గెట్ చేస్తూ ఇలాగా సునకానందం పొందుతున్నటువంటి నాయకులకు ఎవరైతే ఉన్నారో చిల్లర నాయకులు అంటారు వాళ్ళని నాయకులు అన్నారు చిల్లర నాయకులు అంటారు ఆ చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో అలాంటి సంస్థలకి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు కానీ సేవకులకు కానీ ఆ వీడియోని వైరల్ చేస్తూ ఏదైనా అన్యాయం జరిగింటే అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలబడతాయి ఆ విషయంలో ఎక్కడ వెనకడేమి కానీ ఏది మంచి ఏది చెడు అనేది కూడా గ్రహించాల్సినటువంటి అవసరము సమా సమాజంలో ఉన్నప్పుడు గమనించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఇలాంటి ప్రజా సంఘాల మధ్య చిచ్చు పెట్టి ప్రజా సంఘాలనే చెడగొట్టేటువంటి ఒక రిలేషన్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కొంతమంది మనిషి రూపంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సైతాన్లను మేము ఈ ప్రజా సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం మీ వైఖరిని మార్చుకుంటే ముందుకు కలుపుకొని వెళ్తాం లేక ఉంటే దాని తగ్గట్టు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా హింట్ ఇస్తున్నాం మారండి మంచి చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం మీకు మంచి చేయడానికి వీలు కాకుంటే మూసుకొని కూర్చోండి అంతే తప్ప వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి ప్రజా సమస్యలపైన ప్రజా ప్రజలకు నిశ్చాస్థితులు ఉండి పేద ప్రజలకు కార్యక్రమాలు చేసేటప్పుడు మీ బడాయి ఏందా నాకు అర్థం కావడం లేదు ఎన్నోసార్లు చూస్తున్నాం ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో కూడా ఎవరు చేస్తున్నారనే విషయం తెలుసు కానీ అహల్ మందుకు ఇషారా కాఫీ అంటారు అంటే ఏమి ఎవడేందనేది ఎవరి కోసం చెప్తున్నామనేది వానికి అర్థమవుతుంది తెలుసు దయచేసి ఆ విషయాన్ని పరగణలోకి తీసుకొని మనిషిగా జీవించే ప్రయత్నం చేయి జంతువు లక్షణాలతో కూడినటువంటి నీ బిహేవియర్ మీ పద్ధతులను మార్చుకోండి సోషల్ మీడియాలో వైరల్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏదో అయిపోతుందని కాదు రేపొద్దున మీది జరిగినప్పుడు ఇంకా అత్య అత్యద్భుతంగా వాళ్ళు వైరల్ చేస్తే బాగుంటుందా సమాజంలో మనం నాయకులుగా తిరుగుతున్నప్పుడు హుందాతనంగా ఉండాలా పది మందికి ఆకర్షణీయంగా ఆదర్శంగా నిలిచాలా అంతే తప్ప ఎవరిదో ఒక లోటు దొరికిందనేసి వాళ్ళ తప్పుల్ని ఏం జరిగిందనే విషయాన్ని తెలియకుండా ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది సబబు కాదు దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాల తరఫున ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో సునకానందనం పొందుతున్నటువంటి ఇలాంటి చితనాయిలకు చిలనాయలకు ఖచ్చితంగా వాళ్ళపైన లీగల్గా చట్టపరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరుగుతోంది ఇలాంటి విషయాల్లో ఎవరు పాలు పంచుకున్నా కూడా ప్రజా సంఘాల తరఫున ఎప్పటికప్పుడు ఖండిస్తూ మేము బాధితుల పక్షాన నిలబడతామని చెప్పేసి ఈ ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున అలాగనే ప్రజావేదిక తరపున మేము తెలియజేస్తున్నాము అస్సల